మా బావ అన్నీ అయితే ఎవరి గురించి మాట్లాడుతున్నావా? జగన్ కాదు, ఎవడొచ్చింది గవర్నమెంట్ లో? మాకు పరిస్థితి మాకు నచ్చట్లేదు, మా ఇంట్లో కరెంట్ లేదు, మా పిల్లలు పడుకోవట్లేదు, రోజు మీ రోడ్ల మీద తిరగలేము. ఎందుకు మాకు ఈ సమస్య? పడుకోవద్దన్నాడు జగన్, పడుకోవద్దు. ఎరాగెరా తిరుగుతుందన్న ఫ్యాన్, ఫ్యాన్ తిరగట్లేదు, ఫ్యాన్ కరెంట్ ప్రతి రోజు మాకు ఇన్వర్టర్ ఉండదు ప్రతి ఇంట్లో. మేము పేదవారం, ఇన్వర్టర్లు ఇమ్మను. అప్పుడు మీ గవర్నమెంట్ మీ మనిషితో నొప్పుకుంటాం అంతేనంటే. ఒక కరెంట్ లేకపోసరికి జగన్ తప్పు ఏంటి? కరెంట్ లేకపోతే ఏం వచ్చింది చెప్పు అయితే? ఏం వచ్చింది? కరెంట్ లేకపోయినంత మాత్రం జగన్ తప్పు చేశాడు. మరి ఇంకేంటి? ఇంకా అన్ని మిగతావన్నీ బాగానే చేస్తున్నాను కదా. ఉద్యోగాలు చెప్పు. ఉద్యోగాలు తీస్తాను. ఉద్యోగాలు ఎవరికి? వాలంటీర్లు పెట్టమని ఎవడైనా అడిగాడా? వాలంటీర్లు పెట్టమని ఎవడానికి? ఎవడింటికి వెళ్ళా? స్టోర్కి వెళ్ళి అన్న బియ్యం రైసులు కొనుక్కోలేరా? తీసుకురాలేరా? అంత కాలు కుష్టి అయిపోయారా? నెలకి ఎంతమందికి ఇంతమందికి 5,000 పెంచేసి ఆ డబ్బులు ఎవడ మీద చేస్తాడు? నీకేం మేస్త్రు, నువ్వు రోజుకి 800? నా గురించి మాట్లాడుకో. నేను ఒక రోజు పనికి వెళ్తే 10 రోజులు పనికి వెళ్ళు. నప్పులు ఎవడ తీరుతాడు? ఎవడ తీరుతాడు? అయితే జగన్ తీర్చాలా? మరి ఆడే తీర్చాలి. ఏమి పని చేస్తున్నా కదా, పనికి వెళ్ళాను నేను. నా పని గురించి మీకెందుకయ్యా? నేను చేస్తానో చేసుకుంటానో ఏదో ఒకటి. నేను మేస్త్రి పనులు అవుతాయి. ఇసుక వచ్చింది కదా, ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాడు కదా ఇసుక తెచ్చుకోమని. ఇంత గొప్పలు మొత్తం ఇసుకే, పని మొత్తం ఫుల్ గా ఉంది. గుద్ద పలిసి నేను ఉండిపోతాను. ఎక్కడుందరా ఇసుక? తెలిసి మాట్లాడుతున్నా, తెలియక మాట్లాడుతున్నావరా? ఎక్కడుందరా ఇసుక? నిన్న మొన్న ఇసుక ఆర్డర్ ఇచ్చాడు. గ్రామంలో ఇసుక సిటీలో ఎలాగొస్తుంది రా? నేను ప్రతిరోజు సిటీ పనికి వెళ్ళి అడుక్కొని పని చేసుకుంటాను మొత్తం వీడిది. ఎక్కడుంది చెప్పు, ఇసుక ఎక్కడుంది చెప్పు. దీనికి డీడీలు కావాలంట, ఇంజనీర్ ప్లానింగ్ కావాలంట, బిల్డింగ్ ప్లానింగ్ కావాలంట. రా గ్రామాల్లో కొట్టుకున్నాడు, ఎవడో ఇంజనీర్ ప్లానింగ్ ఇస్తాడు నీకు? ఎవడిస్తాడు చెప్పు? గ్రామంలో ఎవడెత్తాడు? మనం సిటీలోనే ఎవడెత్తాడు? ఇంజనీర్ వస్తాడేంటి? ఒక ఫ్లోర్కి ఎవడైనా ఇస్తాడా? ఒక బ్రిడ్జ్కి ఇస్తాడు ప్లానింగ్? 10 షేర్లకి ఇస్తాడు, 5 షేర్లకి ఇస్తాడు. ఎవడు ఇంజనీర్ అన్నది ఎందుకు వస్తాడు? ప్లానింగ్ ని బట్టి ఎవడైనా వస్తాడు. ప్లానింగ్ ఆడికి డబ్బులు ఇవ్వాలా లేదా? ఒక షేర్కి వస్తాడు ఇంజనీర్ ప్లానింగ్? మారుస్తాడట. ఎప్పుడు చచ్చినప్పుడా? ఆడు చచ్చినప్పుడా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.